Chendurti Mandalamloni, Sanugula Sakara Society Chairman Ka, Jalagam Kishan Ravu, Chendurti Society Chairman Ka, Srinivas Empikayaru. Adivaram Rojuna Jarigina Ennikalo TRS Party Chendina Directorla Sahakaramto, Chendurti Society Chairman Ka, Srinivas Vice Chairman Ka, Mohan, Adividanga, Sanugula Society Chairman Ka, Jalagam Kishan Ravu, Vice Chairman Ka, Medical Gopal Endikayaru. Birni, Directorlato Patu, TRS Netulu, Karikatulu Satkarinchi, Abhinandincharu. ఇది రైతుల మనోగతం ఇది యావన్ మంది చందుర్తి మండల ప్రజల తీర్పుగా భావించి మీరు ప్రజలకు రైతు సోదరులకు సేవ చేయాలనేది మా అభిలాష చాలా మంది అంటున్నారు ఇది కళ నిజమా కొందరు అంటున్నారు కలవాలి అనిపిస్తుంది అంటున్నారు కళ కాదు ఇది నిజం ముమ్మాటికి వాస్తవం మనం గెలిచినం నిలిచినం మనం తలుచుకునే మనను తలుచుకునేలా మనం పరిపాలించినప్పుడు మనం సేవ చేసినప్పుడే మన గుర్తింపు వస్తుంది కాబట్టి చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లందరూ ప్రజలకు రైతన్నలకు సేవ చేసి మనకు మంచి పేరు తీసుకువచ్చి రమేష్ బాబు గారి పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని కోరుతూ అందరికీ గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా గ్రామ టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క సహకార సంఘం ఈ రోజు నుంచి మార్పు తీసుకురావాలని మా ఆలోచన ఉంది కాబట్టి అందరిని సహకరించగలని కోరుతున్నాను ముందుగా సినన్నకు ధన్యవాదాలు అలాగే ఎమ్మెల్యే బాబు ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి అలాగే మన మండల ఎంపీపీ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు చందుర్తి మండలంలో నిన్న జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 7 కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా సనుకుల సహకార కమిటీలో కూడా 9 కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది చైర్మన్ గారికి తిప్పన్ శ్రీనివాస్ గారికి తర్వాత వైస్ చైర్మన్ గారికి మోహన్ గారికి ఇక్కడున్న డైరెక్టర్లందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేము నామినేషన్ వేసినప్పుడు కూడా ఈ చందుర్తి గడ్డ మీద మన టీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ఆ రోజు గర్వంగా తెలియజేసిన ఈరోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మా ఈ ఎమ్మెల్యే సార్కి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా చందుర్తి మండలంలో ఈ రైతులు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే సహాయ సహకారులతోటి రైతులందరికీ కూడా ఫలాలు అందే విధంగా మా సాయశక్తులు మా చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ మా టీఆర్ఎస్ నాయకులు కానీ ఎంపీపీగా మా వంతు సహాయ సహకారం అందిస్తామని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము అందరికీ కృతజ్ఞతలు జై తెలంగాణ రైతులందరికీ కూడా మరి మా మమ్మల్ని గెలిపించినందుకు మమ్మల్ని ఆ పీఠం మీద కూర్చోబెట్టినందుకు మాకు బాధ్యత పెరిగింది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి యొక్క ఆలోచన విధానంలో వారికి మంచి పేరు వచ్చే విధంగా అలాగే నన్ను గెలిపించినటువంటి ప్రతి డైరెక్టర్కు ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు గెలిచినటువంటి మా డైరెక్టర్లను కూడా ఎన్నో రకరకాల భయభ్రాంతులకు గురి చేసినా కూడా మరి ఈరోజున వారందరూ కూడా ధైర్యంగా మరి నాకు ఓటు వేసి నన్ను చైర్మన్గా ఉల్కం మోహన్ను వైస్ చైర్మన్గా ఎన్నుకున్నటువంటి ప్రతి డైరెక్టర్ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా వారందరి యొక్క సహకారంతో మరి సొసైటీని ముందుకు తీసుకొని పోయి పేద రైతులందరికీ కూడా సేవ చేయడమే లక్ష్యంగా వచ్చేటువంటి 5 సంవత్సరాలు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా గెలుపు కూర్చు చేసినటువంటి నా మిత్రులు చాలామంది చందుర్తి మండల కేంద్రానికి చెందినటువంటి నా ప్రియ మిత్రులు నాయకులందరికీ కూడా మరి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ రమేష్ బాబు గారి నాయకత్వం రమేష్ బాబు గారి నాయకత్వం రమేష్ బాబు గారి నాయకత్వం జై తెలంగాణ ఇవి ఇప్పటి వరకు వార్తలు తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే